ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇది త్రీ ఫేసు మరియు పాలిఫేస్ అంటేనేమో త్రీ ఫేసు అన్న పాలిఫేస్ అన్న ఒకటే, మరియు సింగిల్ ఫేస్కి మధ్య పోలికలు రాయండి, అంటే భేదాలు రాయాలి. త్రీ ఫేస్ పవర్ సప్లైకి, సింగిల్ ఫేస్ పవర్ సప్లైకి మధ్య భేదాలు చూడండి. ఇగో ఇక్కడ త్రీ ఫేస్ ఉంటుంది. సో చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజు ఒక 600 వోల్ట్స్ సప్లై మనకు కావాలి అనుకోండి. మనకు త్రీ ఫేజ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ సమాన అవుట్పుట్ అన్నాం కదా, ఇక్కడ 600 అని రాసుకోండి అనుకుందాం. 600 వోల్ట్ కోసం ఏం కావాలి అంటే, త్రీ ఫేజ్లో ఒక చిన్న జనరేటర్ ఉందనుకోండి, ఆ జనరేటర్ తోటి 600 వోల్ట్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అదే మనం సింగిల్ ఫేస్ అనుకోండి, సింగిల్ ఫేస్లో కూడా మనకు 600 కావాలి. అప్పుడు మనకు ఇక్కడ పెద్ద ఆల్టర్నేటర్ కావాలి. ఎందుకు పెద్ద ఆల్టర్నేటర్ కావాలి అంటే, మనకు సింగిల్ ఫేస్ సప్లై ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్ ఉంటుంది. త్రీ ఫేస్ సప్లై ఎంత ఉంది, 440 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ త్రీ ఫేస్కి సింగిల్ ఫేస్కి మనం చూడండి, త్రీ ఫేస్లో సింగిల్ ఫేస్లో ఏంటంటే, త్రీ ఫేస్లో మనకి ఇట్లా మూడు ఫేసెస్ వస్తాయి, ఒకటి ఆర్, ఒకటి వై, ఒకటి బి, నాలుగోది న్యూట్రల్ ఎన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ మనం ఒక్కొక్క దాంట్లో 200 ఇచ్చామనుకోండి వోల్టేజ్, అట్లా మూడు ఫేస్లలో 200 వేసుకొని మనం 600 వోల్ట్స్ని పాస్ చేసుకోవచ్చు. అదే మనం సింగిల్ ఫేస్లో అయితే, మనం 230 వోల్ట్స్ మాత్రమే సప్లై చేయగలుగుతాం కాబట్టి, ఇక్కడ ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి, ఇది ఫేస్, ఇది న్యూట్రల్. అంటే ఏమవుతుంది, ఇక్కడ 230 అంటే 200 వేసుకుంటే మనకి ఇలాంటి మూడు పేర్లు కావాలి, ఒకటి రెండు. ఇది ఒక ఫేసు, ఇది ఒక న్యూట్రల్, ఇది ఒక ఫేసు, ఇది ఒక న్యూట్రల్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫేసులు మూడు వచ్చినాయి కానీ వీటితో పాటు న్యూట్రల్లు కూడా మూడు వచ్చినాయి. అదే త్రీ ఫేస్లు ఏంటిది, మనకు మొత్తం మూడు ఫేస్లు వస్తాయి, ఒకటి న్యూట్రల్ వస్తాయి. అంటే ఇక్కడ మనం వైర్ అనేది తక్కువ ఉపయోగిస్తాము త్రీ ఫేస్లో. ఫేస్లు ఏంది, ఒక ఫేసు, ఇది రెండో ఫేసు, ఇది మూడో ఫేసు. అదే ఇందులో అయితే ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి, ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి, ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి. ఇక్కడ సింగిల్ ఫేస్లో వైర్లు ఎక్కువ వాడాలి, త్రీ ఫేస్లో తక్కువ వైర్లు వాడతాం. ఇక్కడ ఎక్కువ పవర్ని పంపించవచ్చు, ఇక్కడేమో తక్కువ పవర్ని ఎక్కువ వైర్లతో పంపించాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, సమాన అవుట్పుట్ పవర్ కోసం చిన్న ఆల్టర్నేటర్ సరిపోతుంది. అంటే ఎందుకంటే ఇక్కడ మూడు ఫేజ్లు వస్తాయి కాబట్టి, మూడిట్లోంచి మూడు వోల్టేజ్లు వస్తే మనకు అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. అదే సింగిల్ ఫేజ్లో అనుకోండి, ఒక ఫేసు ఒక న్యూట్రల్ రెండే వైర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి, ఇక్కడ ఎక్కువ వోల్టేజ్ కావాలంటే పెద్ద జనరేటర్ను ఉపయోగించాలి. నెక్స్ట్ సమాన పవర్ ప్రసారం కోసం, ప్రసారం అంటే ట్రాన్స్ఫర్ కోసం. సో ట్రాన్స్మిషన్ చేయాలి అంటే ఇక్కడ తక్కువ కండక్టర్స్ అవసరమవుతాయి. తక్కువ కండక్టర్స్ ఎందుకు అవసరమవుతాయి అంటే, ఫేసు న్యూట్రల్ త్రీ ఫేస్లో, ఇది ఆర్ ఫేసు, ఇది వై ఫేసు, ఇది బి ఫేసు, ఇది ఒకటే న్యూట్రల్. అదే మనం సింగిల్ ఫేస్లోకి వస్తే, అదే పవర్ని సింగిల్ ఫేస్లో పంపించాలంటే మనకు మొత్తం మూడు సిస్టంలు కావాలి. ఇది ఆర్ అనుకో, ఇది వై అనుకో, ఇది బి అనుకో, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్. అదే పవర్ని సింగిల్ ఫేస్లో చేయాలంటే ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. అంటే న్యూట్రల్ వైర్లు అనేవి ఎక్కువ వాడాల్సి వస్తుంది. అదే అందులో అయితే న్యూట్రల్ వైర్ అనేది ఒక్కటి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వైర్లు తక్కువ వాడుతున్నాం, ఏది త్రీ ఫేస్లో తక్కువ వైర్లు వాడుతున్నాం కాబట్టి ఇక్కడ కాపర్ లాస్, రాగి నష్టం అనేది తక్కువ ఉంటుంది. మనం ఇందులో ఏమో
ఎక్కువ వైర్లు వాడుతున్నాం కాబట్టి ఇక్కడ కాపర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాస్ ఎక్కువ ఉంది కాబట్టి సామర్థ్యం తక్కువ ఉంటుంది, ఇక్కడ లాస్ తక్కువ ఉంది కాబట్టి సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ త్రీ ఫేస్ మోటార్లు సెల్ఫ్ స్టార్టెడ్ మోటార్స్లా ఉంటాయి, కానీ సింగిల్ ఫేస్ మోటార్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాడేటువంటి మోటార్లు ఉంటాయి చూసారా, సబ్మెర్సిబుల్ మోటార్ కానీ, ఇవి ఇవన్నీ సింగిల్ ఫేస్ మోటార్స్. సో వీటిని స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం అంటే స్టార్టర్ పెట్టెను ఉపయోగించి స్టార్ట్ చేస్తాం. అంటే సింగిల్ ఫేస్ మోటార్లు అనేవి సెల్ఫ్ స్టార్ట్ మోటార్లు కావు, త్రీ ఫేస్ మోటార్స్ అనేవి సెల్ఫ్ స్టార్ట్ మోటార్స్. నెక్స్ట్ ఈ 5వ పాయింట్ని గుర్తుపెట్టుకోలేరేమో, సరే ప్రజెంట్ అయితే అది వదిలేసేయండి. 6వ చూడండి, ఇది పవర్ మరియు తేలికపాటి లోడ్లకు ఉపయోగిస్తారు. త్రీ ఫేస్ మోటార్ కాబట్టి పవర్ లోడ్కి వాడుకోవచ్చు, లో లోడ్కి వాడుకోవచ్చు. అదే సింగిల్ ఫేస్ మోటార్ అనేది కేవలం లో లోడ్స్కి మాత్రమే ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకున్నానా? ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, త్రీ ఫేస్లో 3 ఫేస్లు ఉంటాయి, ఒక న్యూట్రల్ వైర్ ఉంటుంది. సింగిల్ ఫేస్లో 1 ఫేసు ఒక న్యూట్రల్ ఉంటుంది. సమాన అవుట్పుట్ పవర్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక పవర్ అనుకోండి, ఇక్కడ ఒక పవర్ అనుకోండి. సేమ్ సపోజ్ ఇక్కడ 600 వోల్ట్స్ వేసుకోండి, అదే 600 వోల్ట్స్కి దీన్ని కూడా ఉపయోగించండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 200, ఇది 200, ఇది 200, మొత్తం కలిపితే 600, అంటే ఒకేసారి 600 పంపించగలిగాం. అదే సింగిల్ ఫేస్ నుంచి పంపించాలంటే ఇగో ఇది ఒక 200, ఇది ఒక జంట, ఒక న్యూట్రల్, మళ్ళీ ఇంకొక 2 వైర్లు తీసుకొని ఇంకో 200, మళ్ళీ న్యూట్రల్, ఇంకొక వైర్ తీసుకొని ఇక్కడ 200, ఇక్కడ న్యూట్రల్, అంటే ఏమవుతుంది, 1 న్యూట్రల్, 2 న్యూట్రల్, 3 న్యూట్రల్, అంటే ఇక్కడ ఏమవుతుంది, వైర్లు ఎక్కువ. ఇక్కడ 3 ఫేస్లు వచ్చినాయి, ఒకటే న్యూట్రల్, అంటే వైర్లు తక్కువ. లెక్క పెట్టుకోండి, 1, 2, 3, 4 వైర్లు అయినాయి, ఇక్కడ అయినాయి 1, 2, 3, 4, 5, 6 వైర్లు వాడాల్సి వచ్చింది. అంటే రాగి నష్టం, కాపర్ లాస్ అనేది త్రీ ఫేస్లో తక్కువ, సింగిల్ ఫేస్లో ఎక్కువ. ఇక్కడ పవర్ ఎక్కువ వస్తుంది అంటే చిన్న జనరేటర్ సరిపోతుంది, ఇక్కడ పవర్ తక్కువ తయారవుతుంది కాబట్టి పెద్ద జనరేటర్ అవసరమవుతుంది. నెక్స్ట్ ఇది పవర్ లోడ్కి తేలికపాటి లోడ్లకి వాడుకోవచ్చు. ఇది పవర్ లోడ్కి వాడలేము, కేవలం తేలికపాటి లోడ్లకు వాడాలి. త్రీ ఫేస్ మోటార్స్ని సెల్ఫ్ స్టార్టెడ్ మోటార్ కింద చేసుకోవచ్చు, కానీ సింగిల్ ఫేస్ మోటార్ని మాత్రం సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అనేది ఉండదు. ఇందులో కాపర్ లాస్ తక్కువ ఉంది త్రీ ఫేస్లో, అందుకనే సామర్థ్యం ఎక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ. దీంట్లో కాపర్ లాస్ ఎక్కువ అందుకని సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ తక్కువ. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచిగా 1-2 సార్లు చూసి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి.